దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనము. ఈ కాలమున మేలు చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. గడచిన కొంతకాలము నుంచి ప్రపంచవ్యాప్తముగా మనుషులందరిలో భయాలు చోటు చేసుకుని ఆందోళన చెందుతున్నారు. భయం గుప్పిట్లో జీవిస్తూ భయముతోనే బ్రతుకుతున్నారు. ఏదైనా పనుల మీద బయటకు వెళ్ళాలన్నా భయమే, పనులు మానుకుని ఇంట్లో ఉండాలన్నా భయమే. అందుకు గల కారణం మనందరికీ తెలుసు. గతించిన 2020వ సంవత్సరం నుండి నేటి వరకు ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుట వల్ల ప్రజలలో ఎక్కడా నెమ్మది లేదు. ఈ తెగుల బారిన పడి కొందరు ప్రాణాలు కోల్పోతే మరికొందరైతే అన్ని రంగాలలో నష్టపోయి ఆర్థికముగా ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు. వాస్తవానికి మానవులు కేవలము ఈ కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచే భయపడుతున్నారా? అంతకుముందు మరి మనకు ఏ భయాలు లేవా? మనము ఆలోచిస్తే మనలను భయపెట్టే ఫియర్ ఫోబియాస్ మొత్తం 356 రకాలు ఉన్నాయి. వాటిలో ఏదో ఒక దాని వలన మనిషి కలవరపడుతూనే ఉన్నాడు. అయితే మనందరి పరిస్థితులను ఎరిగి ఉన్న దేవాది దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 366 మార్లు భయపడకుడి అనే వాగ్దానాన్ని రాయించారు. రోజుకొక్కసారి ఈ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్నా మనకున్న భయాలన్నీ తొలగిపోతాయి. నెఫీలీయుడైన గొలియాతును చూచి ఇస్రాయేలీయులందరూ చివరకు రాజైన సౌలు కూడా భయపడుతుంటే, చిన్నవాడైన దావీదు మాత్రము తన ఒడిసెల చేతపుచ్చుకుని చిన్న రాయితో గొలియాతును హతమొందించాడు. అందుకు గల కారణము దావీదు తన జీవితములో ప్రతిరోజు దేవునికి భయపడి భక్తి చేసేవాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట గొప్ప ధైర్యమును పుట్టిస్తుంది. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఇది మొదలుకుని మాకు మేలు చేస్తానని, కనుకనే మమ్మను భయపడవద్దని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.